తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. ఈరోజు 3వ విడత ఎన్నికలు జరిగాయి, అలాగే సాయంత్రం 4 గంటల తర్వాత వాటిని లెక్కించడం జరుగుతుంది. ఇందులో జనసేన పార్టీ అనూహ్యంగా విజయం సాధిస్తూ వస్తుంది. చాలామంది అంటే ఇంకా ఆ యెల్లో మీడియాలో బ్లూ మీడియాలో ఇంకా జనసేన పార్టీ గురించి ఏమీ చూపించటం లేదు, అంత ఆదర్శని చెప్పి వేస్తున్నారు. వాళ్ళ బుద్ధి మారదు, అందుకే చెప్తా పెద్దలు మనం ఎలగదోక పెట్టి ఏడాది ఉతికినా నలుపు నలుపుకి తెలుపు రాదని. వీళ్ళ బతుకులు అంతే, వీళ్ళు ఎంత చెత్త ఏదోళ్ళంటే ఈ మీడియా వాళ్ళు. వాళ్ళనే ఉందిలండి, వాళ్ళ సపోర్ట్ చేసి వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎంత ఎంత డబ్బులు మేము అయిపోయింది. డబ్బులు డబ్బుల కోసం చేసి ఎదవలు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే డబ్బుల కోసం ఏమైనా చేస్తారు, ఒక పని అని కాదండి, పెంట కూడా తింటారు. అంత నీచమని ఎదవలు వాళ్ళు. ఎందుకని ఈ మాట అనకూడదు కానీ అన్న, ఎందుకంటే అంత బాధ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చూడండి, పలనాడులో అటు ఆ మాచర్ల గురజాల ఏరియాల్లో, నరసరావుపేట ఏరియాల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ కలిసిపోయినండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఫస్ట్ నుంచి నేను ఇద్దరు దొంగలే తెలుగుదేశం వైసీపీ ఇద్దరు కలిసిపోతారు. వాళ్ళకి జనసేన పవన్ కళ్యాణ్ గారు రావడం ఇష్టం లేదు. ఉంటే నువ్వు ఉండాలి, లేదా నేను ఉండాలి, పంచుకుంటే వాళ్ళిద్దరే పంచుకోవాలి. ఒకటి 100 కోట్లు దోచుకుంటాడు, ఒకటి 6 లక్షలు కూడా దోచుకుంటారు, వేరే వాళ్ళు రాకూడదు. ఇదే తంతు. దీనికోసం వాళ్ళు చూడండి, పల్నాడు మొత్తం కుమ్మక్క అయిపోయి వాళ్ళు ఒకడు వైస్ ప్రెసిడెంట్ లేకపోతే 2.5 ఇయర్స్ అట్లా అనుకుని ఒక అండర్స్టాండింగ్ తోటి యునామస్ చేసేసుకున్నారండి. ఎక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ లేకుండా చేశారు. కానీ జనసేన చూడండి, యువత జనసేన బొక్కొక్కడు పల్నాడు ఆ రోజు పల్నాడు చరిత్రలో ఉన్న బాలచంద్రుడిలాగా జనసేన పోరాడుతుంది వైసీపీతోటి. ఆ మాచర్ల గురదాల కాన్స్టిట్యూషన్ నరసరావుపేట ఏరియాలో పోరాడుతుంది. ఈరోజు ఎన్నికల కౌంటింగ్ జరిగింది, చాలా చోట్ల డెఫినెట్గా విజయాలు సాధిస్తుందని అండర్గ్రౌండ్ రిపోర్ట్స్ ఉన్నాయి. అట్లాగే దివిసీమ, ఆ దివిసీమలో కూడా అనూహ్య ఫలితాలు సాధిస్తుందని జనసేన పార్టీ. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అవంతి శ్రీనివాస్ అండి, ఒక చీటింగ్ కదవా. ఎందుకంటే వాడు తెలుగుదేశం ఎంపీగా ఉండి, అనకాపల్లి ఎంపీగా ఉండి ప్రత్యేకత హోదా కోసం ఏమాత్రం పోరాటం చేయకుండా విశాఖపట్నం రైల్వే జోన్ తీసుకురాకుండా జోను లేదు గీను లేదు అన్న పనికిమాలని ఎదవకి ఓట్లు ఎందుకు వేశారు ఈ భీముల ప్రజలను బాధపడ్డా నేను. కానీ ఆ రోజు వేస్తే వేశారు, ఈరోజు అదే భీముల్లో చెప్పుతో కొట్టారు ఎదవకి, గొప్ప గొయ్యి అనిపించారు. ఎందుకంటే భీమిల్లో మనం యునానిమస్గా చాలా గ్రామాల్లో వార్డ్స్ యునానిమస్ గెలిచారు గ్రామ పంచాయతీల్లో. నిజంగా చాలా గొప్ప విషయం ఉండదు. ఎంత ఇప్పుడు అక్కడ పంచకర సుధాకర్ ఉన్నాడు ఇన్ఛార్జ్గా భీమిల్లో, అతను మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, కొన్ని ఓట్లు గణనీయమైన ఓట్లు సాధించుకున్నాడు. కానీ వీడికి డబ్బు ఖర్చు పెట్టాడు కదండి, డబ్బు ఖర్చు చాలా ఓట్లు సంపాదించుకున్నాడు. ఇప్పుడు దానికి గండి పడింది. బాబు అవంతి శ్రీనివాస్ ఒకసారి కలితే చూసుకో, అక్కడ భీముల్లో మొత్తం గొయ్యి నేను పాతే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎంతకాలం అబద్ధాలు చెప్పి మీరు మోసం చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ఒకటే, లేదా పవన్ కళ్యాణ్ గారు తీసుకుని జనసేన పార్టీ బీజేపీ కలిపేస్తారు, ఈ తప్పుడు మాటలు మానేయండి. ఎందుకంటే మీ మీడియా కన్నా మీ పేపర్ల కన్నా జనసేన పార్టీ సోషల్ మీడియా, జనసేన పార్టీ కార్యకర్తలను ఉత్సాహం ఆ సోషల్ మీడియా ఈ రోజున ఈ యొక్క పంచాయతీ ఎన్నికల్లో చూపిస్తుంది. జనసేన పార్టీ సోషల్ మీడియా ఏంటి, జనసేన పార్టీ యొక్క జన సైనికుల యొక్క సోషల్ మీడియా కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎంత చాకచక్యంగా ఉన్నారు, అంత ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు అది మన యొక్క అవంతి శ్రీనివాస్ గారికి గోబగుంపించారు. ఇంకా పోతే మనకి పెడన నియోజకవర్గం జోగి రమేష్ అండి, పిచ్చి కుక్క అంటే ఇంతమంది. ఒకసారి మన పవన్ కళ్యాణ్ గారిని
చేశాడు, పిచ్చి కుక్కని మార్చాడు, పిలిచాడు. దానికి చెప్తున్నాను, వాడు పిచ్చి కుక్క, ఆ పిచ్చి కుక్క కనుక వాడు అట్లాగే మాట్లాడాడు. మొన్న రీసెంట్గా కృత్తివెన్ని మండలంలో గ్రామాల్లో వాడు చెప్తున్నాడు ఏమని, మీరు కనుక వైసీపీ ఓటైపోతే మీకు ఏది రాదు, ఏ స్కీము రాదు. ఎంత దారుణం అండి, ఏ స్కీమ్ రాదు. వీళ్ళ తాతగారు సొమ్మ, నేను అప్పుడే చెప్పా, మీది మీ మీ కొడల నాని గారు భాషలు చెప్పాడు, ఇది మెమ్మమ్మగుడి సొమ్మ అన్నాను వీడియో పెట్టాను. అలాగా ఆ మాట అన్నది నేను అన్న, నేను వీడియో పెట్టాను కానీ ఆ ఊరి ప్రజలు నేను అన్న ఏది మెమ్మమ్మగుడి సొమ్మరా అని విన్నారు, చూపించారు. 10కి 10 వార్డులు వచ్చినాయి ఆ ఊర్లో అండి జనసేన పార్టీకి. చూడండి ఇది సార్ నిజమైన విజయం, ఎంత నిజంగా తెగింపు, ధైర్యం, ఉత్సాహం. యువత పవన్ కళ్యాణ్ గారు వెనకాతలు ఏమన్నారో పిల్లలే కదా అని ఎగతాలు చేశారు సన్నాసాదం అందరూ కలిసి. ఆ పిల్లలే ఈ రోజున పిడుగులైపోయారు, పిడుగులే సంచలనాలు సృష్టిస్తున్నారు. గ్రామాలు 10కి 10 వార్డులు గెలుచుకోవడం అంటే మాటలా సార్? ఎందుకు మాటలు ఎందుకో చెప్తున్నానంటే, ఒక పక్క దౌర్జన్యం, బెదిరింపులు, కిడ్నాప్లు చేయడం, తర్వాత ఆ భయపడి వాళ్ళు ఆ గ్రామంలో లేకుండా వాళ్ళు తరిమేయడం, ఇలా రకరకాలు ఎంత భయపెట్టినా వాళ్ళు భయపడకుండా నిజంగా మరి పవన్ కళ్యాణ్ గారు వారి నుంచి వచ్చిన ఆ శక్తి నిజంగా. అందుకే నేను ఎప్పుడు చెప్తా పవన్ కళ్యాణ్ కారణ జన్ముడని, ఆయన మహానుభావుడు. లేకపోతే ఏంటి సార్ ఆయన, ఆయనకి ఆయనకి ఏమిటి, హాయిగా సుఖంగా హాయిగా ఉండే వ్యక్తి ఈ ప్రజల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాడండి. ఇప్పుడు ఈరోజు సినిమాలు నటిస్తున్నారంటే డబ్బుల కోసమేగా. ఇప్పుడు వీళ్ళ వీళ్ళ తాతలు తండ్రులు 100,00,000 దోచుకుని, ఇప్పుడు 100,00,000 వాళ్ళు అన్నారు అంటుంటారు దరిద్రులు ఏదోళ్ళు, ఆ తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్యాకేజీని ఈ దరిద్రం ఉండాలి ప్యాకేజీ తీసుకుంటే ఈ సినిమాలు ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ గారికి, ప్యాకేజీలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ సినిమా ఎందుకు చేయడం, సినిమా ఎందుకు చేస్తున్నారు? నీతిగా ఖర్చు పెట్టాలి, న్యాయంగా ఉండాలి, నేను ఉదాహరణకి ఉండాలి, నేను ఎగ్జాంపుల్గా ఉండాలి నా కార్యకర్తలకి నా సైనికులకి నేను అని చెప్పి కష్టపడి సినిమాలు చేస్తున్నాడు, ప్రజలకు పాల్గొంటున్నాడు, ప్రజల కష్టాలు తీరుస్తున్నాడు. ఈ నమ్మకం రెండు చూడండి సార్, 2019 ఓడిపోగానే టపా కట్టేస్తాడు, బీజేపీలు కలిపేస్తాడు, ఇది టూలెట్ బోర్డు పెట్టారు పోతుందని జనసేన పార్టీ పోగొట్టాలని చాలా శత విధాల అంటే ఈ బ్లూ మీడియా, ఎల్లో మీడియా, రెండు మీడియాలు ఎంత కష్టపడినా పవన్ కళ్యాణ్ గారు ఇంట్రుముఖ పీకలేకపోయారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేయలేకపోయారు. ఈ రోజున గ్రామాల ప్రజలు అసలు గ్రామాల్లో లేదు అనుకున్న వాళ్ళకి ఒక బుద్ధి చెప్పారు. నిజంగా ఆయన యొక్క స్ఫూర్తి ఈ రోజున జనసేన సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క పేరెంట్స్ కన్విన్స్ చేయడం కానివ్వండి, లేదా బంధువులు కన్విన్స్ చేయడం కానివ్వండి, ఆ యొక్క ప్రజలను కన్విన్స్ చేయడం కానివ్వండి, ఎంత ధైర్యంగా నిజంగా సార్, ఎస్సీ మహిళలు, ఎస్సీ పురుషులు, ఎంత ముసలి వాళ్ళు అందరూ ధైర్యంగా ఉండి భయపడకుండా మా వెనక పవన్ కళ్యాణ్ యొక్క భరోసా తోటి పోటీ చేసి గెలుస్తున్నారండి. అందరికీ ఇంకొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా సార్. ఎంత మొత్తుకున్న అవంతి శ్రీనివాస్, ఎంత మొత్తుకున్నా జోగి రమేష్, ఎంత మొత్తుకున్నా కొడాల నాని, ఎంత మొత్తుకున్నా వీళ్ళందరూ ఎన్ని చేసినా అంబటి రాంబాబు, ఎంత పిచ్చి కుక్కలు ఎన్ని చేసినా ఈ విజయం మరువలేనిది, మరుపురానిది, మరిచిపోని విజయం. వీళ్ళకి మార్పు మొదలైంది, జగన్మోహన్ రెడ్డి గారికి పతనం ప్రారంభమైంది. చూడండి గుర్తుంచుకోండి సార్, ఈ యొక్క పంచాయతీ ఎన్నికలతో మార్పు మొదలైంది, జీరో బడ్జెట్ పాలిటిక్స్ మొదలైనవి. ఆ ప్రకారంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడో పతనం వెళ్ళిపోయిందండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పతనం ప్రారంభమైంది. ఇదే గుర్తుంచుకోండి, 2021 ఫిబ్రవరి 18 చెప్తున్న పతనం ప్రారంభమైంది. ఆయన అనుకున్నాడు ఈ ఆయన యొక్క ఏమంటారు భయాన్ని, నేను ఓడిపోతాను భయాన్ని అనగట్టుకోవడానికి ఎన్నికలు జరగకుండా చూడాలనుకున్నాను, కానీ ఎన్నికలు జరుగుతున్నాయి, అంట్లో మనం విజయం సాధిస్తున్నాం. అక్కడే జగన్మోహన్ రెడ్డి పతనం మొదలైంది. తెలుగుదేశం వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఆ స్టేజ్ దాటిపోయింది. ఒరే బాబు పేటీఎం బ్యాచ్ చదవలారా, ఏదంటే తెలుగుదేశం ఎల్లో మీడియా చదవలారా, ఇప్పటికైనా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి మానండి, మీరు ఎన్ని చెప్పినా వినే సరి పరిస్థితులు లేరు, ప్రజల్లో కూడా మార్పు వచ్చింది, ప్రజలు మారారు, ప్రజలు మారబట్టే ఈ విజయం జనసేన పార్టీకి వచ్చింది అని గ్రహించమని
ఈ మూడో విడతలో కూడా విజృంభిస్తున్నారు, చక్కని విజయాలు వస్తున్నాయి, మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాము. కానీ ఈ మీడియాలో ఎల్లో మీడియా బ్లూ మీడియా చూపించరు, ఆ ప్రైమ్ని ఒకటి చూపిస్తున్నారు. మన సోషల్ మీడియాలో మాత్రం మన సమ్ రాట్న మీడియా అని TV24 అని కొన్ని ఛానల్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు, ముఖ్యంగా పొలిటికల్ పోస్ట్ అని కొన్ని మన మన ఉన్న వెబ్సైట్లు మన యొక్క సోషల్ మీడియా వెబ్సైట్లు వాళ్ళు పాపం చక్కగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మెసేజ్ ఇస్తున్నారు, వీడియో మెసేజ్ చేస్తున్నారు. ఇది నిజంగా గొప్ప విషయం అండి. ఇంకొకసారి మీరు రేపు నాలుగో విడత జరగబోయే ఎన్నికల్లో కూడా ఇంతకన్నా ఉత్సాహంతో పనిచేయండి. ఖచ్చితంగా జనసేన పార్టీకి బీజేపీ పార్టీకి ఓటేయండి. ఇంకా ముందుకు దూసుకెళ్దాం. ఈ దెబ్బకి గోల్కొండ అబ్బ అన్నట్టు తెలుగుదేశం పార్టీ, వైసీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీలు ఇక నోరు మెదపకుండా, కాళ్ళు కదపకుండా బిగించేంత విజయం సాధించాలని కోరుకుంటూ వేడుకుంటూ ఇంకొకసారి జన సైనికులకి అందరికీ సెల్యూట్ చేస్తున్నాను. తెలుగు ప్రజారా, మీ యొక్క అమూల్యమైన ఓటుని జనసేన పార్టీ గెలిపించినందుకు మీ అందరికీ ఇంకోసారి నా యొక్క నమస్సమాంజనులు. మళ్ళీ ఇంకోసారి ఇంక వీడియో కలుసుకో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.